నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇన్నటి ముఖ్యాంశాలు చూద్దాం. చంద్రబాబుకు మద్దతుగా కొనసాగుతున్న దీక్షలు, పోస్ట్ కార్డు ఉద్యమం, సంతకాల సేకరణతోనో చురుగ్గా వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్ళు. మండల స్థాయిలో జగనన్నకు చెప్దాం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రజల సంతృప్తి లక్ష్యంగా విధులు స్వీకరిస్తున్న మన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహం. నిర్బంధ కాండపై టీడీపీ శ్రేణుల పోరుబాటుపై వాజీ ప్రత్యేక కథనం. విజయనగరం కీర్తి ప్రతిష్టను సర్వవ్యాప్తం చేసిన మహాకవి గురుజాడ. రేపు గురుజాడ జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, అన్ని రంగాల్లో విజయనగరం అభివృద్ధి జయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల పేర్కొన్నారు. నగరంలో 9-32 డివిజన్లో 30 లక్షల రూపాయలతో పూర్తి చేసే అభివృద్ది పనులను నగర మేయర్, డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్తో కలిసి ఆయన ప్రారంభించారు. 2 డివిజన్ల పరిధిలో గల సమీప ప్రాంతాల్లో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కలిసి తిరిగి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు తోటపల్లిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రెడ్డి గురుమూర్తి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు భోగాపురపు రవిచంద్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఆధ్వర్యంలో విజయనగరం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 32 డివిజన్ కార్పొరేటర్ భోగాపురపు లక్ష్మి, పార్టీ జోనల్ ఇన్ఛార్జీలు బొద్దాన అప్పారావు, 9వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ గౌస్, పిలక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలు శంకుస్థాపన ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేశారు. ఆయన ఈ 32వ వార్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి అడిగిందే తడుగా ఏ రోడ్డు అవని కాలువ అవని ఇంకా ఏ కార్యక్రమం అయినా సరే మేము అడిగిన వెంటనే స్పందించి మాకు ఈ కార్యక్రమాలని ఓపెనింగ్ చేయడానికి కానీ శంకుస్థాపన చేయడానికి కానీ వస్తున్నారు. అలాగే విజయనగరం ఈరోజు ఈ యొక్క రోడ్డుని 18 లక్షలతో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది ఈ రోడ్డు గత 50 సంవత్సరాల నుండి చాలా చెత్తా చెదారంతో చాలా మురుగుతో నిండి ఉండేది. దాన్ని ఈరోజు అదంతా తీయించి అతి సుందరంగా మన ఎస్సీ కాలనీకి కానీ ఇటు బొత్సపేటకి కనెక్టింగ్ రోడ్డుగా అది ఏర్పడింది. అలాగే మన వీరభద్ర స్వామి గారు చాలా అభివృద్ది కార్యక్రమాలు మనం చెప్పుకుంటే అది చెప్పేది కాదు. ప్రజలందరూ ఈ విజయనగరం ఎంత సుందరీకరణ జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తున్నది. అలాగే మరి ఈరోజు మయూరి జంక్షన్ నుండి మన బాలయ్య జంక్షన్ వరకు 4 లైన్స్, మధ్యలో 6 లైన్స్ కూడా మన పైడితల్లి పండుగ లోపు ఏర్పాటు చేయడానికి ఆయన సుముఖంగా పనులు చరవేగంగా చేస్తున్నారు. కిందటి పైడితల్లి పండుగకి మన గంట స్తంభాన్ని ఎంత సుందరీకరించారో మన అందరికీ తెలుసు. అలాగే ఈ రోజు కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని ఎంతో ఏ ప్రయాసాలు కోర్చి తన నియోజకవర్గం తన అందంగా ఉండాలని ఎంతో ప్రయాసపోర్చి ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నారు. ఆయనకి సర్వదా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈరోజు 32వ డివిజన్ తోటపాలెంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చూస్తే విజయనగరంలో ప్రతి ఏరియాలో కూడా ఎంతో సుమరంగా అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ విజయనగరాన్ని పట్టణాన్ని ఎంతో అభివృద్ధి దిశలో ముందుకు నడుపుతున్న సందర్భంలో ఈరోజు తోటపాలెం మీద ప్రత్యేక శ్రద్ధతో అనేక కార్యక్రమాలు, రోడ్లు, కాలువలు, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా వేస్తూ మంచి అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. సుమారు అన్నయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా వార్డుకు సంబంధించి ఒక 3 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఓపెనింగ్కి వచ్చిన రోడ్డు అయితే
గత 30 సంవత్సరాల నుండి ఒక మురుకు కోపంలా ఉన్నది సుమారు ఒక 30 40 ట్రాక్టర్లని రబ్బిస్ నంతా కూడా అక్కడ తొలగించి ఈ రోజు ఆ రోడ్డుని వేయడం జరిగింది ఆ రోడ్డు వేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆ కాలనీ వాళ్ళందరూ కూడా అంత ఆహ్లాదంగా చాలా మంచిగా మెచ్చుకునే కార్యక్రమం ఇదే విధంగా రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారి ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ తోటపాలలో మరిన్ని మరింత అభివృద్ధి పదవులను నడిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు బాబు వెంటే తామున్నామంటూ ప్లకార్డుల ప్రదర్శన జరిగింది పోస్ట్ కార్డు ఉద్యమం మూడో రోజు సైతం కొనసాగుతుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలను ప్రపంచమంతా చూస్తుందని తెలియజేశారు తమ నాయకుడు క్షేమం కోసం ఆలయాలకు కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుపడి అరెస్టులు చేశారన్నారు రాక్షస పాలనకు ఇంతకన్నా నిరసన ఏమి కావాలని రామకృష్ణ బాబు ప్రశ్నిస్తున్నారు నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా తెల్లవారు 5 గంటలకి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రాత్రి 10 గంటల వరకు మంచినీళ్లు కూడా ఇవ్వకపోయినా సరే నాయకులు కార్యకర్తలు ఎవరూ భయపడకుండా రోడ్డు మీదకు వచ్చి ఈ నిరసన కార్యక్రమాలు చేపడటం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ కూడా విశాఖ నగరం ప్రశాంతమైన నగరం గత అనేక సంవత్సరాలుగా ప్రతిపక్ష వాళ్ళు ఎవరైనా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేపడటం జరుగుతుంది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడా నిరసన కార్యక్రమం చేపట్టే పరిస్థితి లేదు ఈ రోజు మీరు చూస్తున్నారు మా స్నేహితుడు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో నిరసన కార్యక్రమం లేదా కార్యాలయంలో నిరసన కార్యక్రమం లేదా పార్టీ హౌస్ లో నిరసన కార్యక్రమం లేదా మా కార్యకర్తలు ఇళ్ల దగ్గర నిరసన కార్యక్రమం కనీసం రోడ్డు మీదకి టెంట్ కూడా అయిన పరిస్థితి ఇదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదన్నాడు ఇదే ఆంధ్ర పోలీసులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఆ బ్రోకర్ సర్దలకి అడుగులకు మొడుగులెత్తు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని అణిచివేసే కార్యక్రమంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి దేశం యావత్తు తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశం యావత్తు తెలుసు చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ లీడర్ అయితే ఇది A1 క్రిమినల్ చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు రోజుకు పనిచేస్తే ఈడు 18 గంటలు ఇంట్లో పబ్జీ ఆడుకుంటాడు అది చంద్రబాబు నాయుడు గారికి కోడి కత్తి కేసుపై విశాఖపట్నంలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో ఈరోజు విచారణ జరిగింది నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తరపున న్యాయవాది సలీం తన వాదనలు వినిపించారు ప్రతివాదిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా కోర్టుకు హాజరు కాలేనని చెప్తున్నారని వీడియో విధానంలో అయినా విచారించాలని న్యాయస్థానాన్ని కోరినట్లు ఆయన తెలియజేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులా జనపల్లి శ్రీనివాసరావు కేసులా ఆ వాదన ప్రతివాదన ఏముందంటే మనం ఇది బెయిల్ వేసేసాం ఇది 8th బెయిల్ 8వ బెయిల్ దాని మీద విచారం ఉంది లాస్ట్ టైము ఎన్ఐఏ కోర్టు విజయవాడ నుంచి డాక్యుమెంట్ పూరా కంప్లీట్ రాలేదని అబ్జెక్షన్ చేసేటప్పుడు ఎన్ఐఏ జడ్జి సో ఇవి ఇప్పుడు అన్ని డాక్యుమెంట్ కంప్లీట్ గా కోర్టుకి వచ్చేసాయి ఆ బెయిల్ మీద వాదన ప్రతివాదన ఉంది దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకి రాను నేను వెల్ఫేర్ స్కీమ్స్ లో చాలా బిజీగా ఉన్నాను మీరు వీడియో లింక్ ద్వారా నన్ను విచారించాను అన్నారు కదా ఆ పిటిషన్ మీద కూడా వాదన ప్రతివాదన ఉంది దాని మీద మన వాదన ప్రతివాదన చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో జనపల్లి శ్రీనివాసరావుకి బెయిల్ రావాలని నేను ఆశించిన వాదన చేస్తున్నాను నేను ఆశిస్తున్నాను అతని బెయిల్ కూడా రావచ్చు అమ్మా ఇదే ఈ రోజు జరిగిపోయే విషయం ఎన్ఐఏ కోర్టులో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ డివిజి శంకర్రావుకు పార్వతీపురంలో ఘన స్వాగతం లభించింది ఎస్టీ కమిషన్ చైర్మన్ గా జిల్లాలో మొదటిసారిగా పార్వతీపురం జిల్లాలో పర్యటించారు పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి విష్ణుచరణ్ జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు రెవెన్యూ డివిజనల్ అధికారి కె హేమలత జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి కె శ్రీనివాసరావు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు
జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆయనకు వివరించారు. రాష్ట్ర గిరిజన తెగల కమిషన్ ఎల్లవేళలో అందుబాటులో ఉంటుందని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివి శంకర్రావు పేర్కొన్నారు. పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో గిరిజన సంఘాల నుండి సమస్యల పట్ల అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్టీ కమిషన్ ఎల్లవేళ అందుబాటులో ఉంటుందని ఎప్పుడైనా గిరిజనులు తమ సమస్యను తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో ఇన్నాళ్ళు నిస్తేజంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు మేల్కొన్నారు. తాము ఎంతగానో ఆరాధించే చంద్రబాబుకు ఇలా జరగడాన్ని జీర్ణించుకోలేక కట్టలు తెచ్చుకున్న ఆగ్రహంతో అన్యాయాన్ని ఎదిరించడానికి గలం విప్పారు. నిరసన జ్వాలలు రేకెత్తించారు. నిర్బంధ కాండను ధైర్యంగా ఎదిరించారు. తమ అధినాయకుడు జైలు నుండి విడుదల కావాలని అటు దేవాలయాల్లోనూ ఇటు చర్చిల్లోనూ పూజలు జరపడమే కాకుండా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల పోరుబాటుపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో ఇన్నాళ్ళు నిస్తేజంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు మేల్కొన్నారు. అర్ధరాత్రి చంద్రబాబు అరెస్టు వార్త విన్న వెంటనే తెలుగు తమ్ముళ్లందరూ ఒక్కసారి అలర్ట్ అయ్యారు. రెండు జిల్లాలలోని 11 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోరుబాట పట్టారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా చేపట్టారు. దీనికి జనసేన, సిపిఐ, లోక్సత్తా సహా వివిధ వర్గాలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపైన కూర్చొని బైఠాయించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజుని, జనసేన నేత గురాన అయ్యరుని, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులని పోలీసులు అరెస్టు చేశారు. బొబ్బిలిలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు కొనసాగాయి. బేబీనాయన వద్దకు డీఎస్పీ శ్రీధర్, సిఐ నాగేశ్వరరావు చేరుకుని 144 సెక్షన్ అమలులో ఉన్నందున బయటకు వచ్చి ఆందోళన చేయకూడదని సూచించారు. కోటలోని బలగాలు చేరుకుని తలుపులను మూసివేశారు. అయినప్పటికీ కార్యకర్తలు తలుపులు తోసుకుంటూ బయటకు వచ్చేసి పట్టణంలో చేసిన ర్యాలీని పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. చీపురుపల్లిలో కిమిడి నాగార్జున ఇంటిని ఉదయం 5:30కే చుట్టుముట్టారు. కానీ చీపురుపల్లి, గరివిడి ప్రధాన రహదారులు నాగార్జునతో కలిసి నియోజకవర్గ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. పార్వతీపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర నేతృత్వంలో టీడీపీ నాయకులు ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర గృహం వద్దు నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ నిరసనలు చేపట్టాయి. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కురుపాం పట్టణంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు నేతృత్వంలో నిరసన చేపట్టారు. గజపతి నగరంలో జనసేన పార్టీ, గజపతి నగరం నియోజకవర్గ నాయకులు ముర్రాపు సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు శివరామకృష్ణుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భోగాపురంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఖండిస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కర్రోత్తు బంగారాజు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. జనసేన నాయకురాలు లోకం మాధవి ఆధ్వర్యంలో భోగాపురంలో సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సాలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చి రాస్తారోకో చేసేందుకు జాతీయ రహదారిపై వస్తూ ఉండగా పోలీసులు మోహరించి టీడీపీ కార్యకర్తలను ఆపి వెనుకకి పంపించారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మడి సంధ్యారాణి ఇంటి వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అశోక్ బంగ్లాలో కిమిడి నాగార్జున మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అరెస్టు చేయించి రిమాండ్కు తరలించారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ జిల్లాకు రానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని మేధావులు, ప్రజలు బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు పిలుపునిచ్చారు. జిల్లాలో నిరసనల హోరు కొనసాగింది. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రదర్శన, అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. బాబుతో మీతోనే మేము అనే కార్యక్రమానికి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో కొన్ని చోట్ల శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. కురుపాంలో మాజీ మంత్రి శత్రుచల్ల విజయరామరాజు మరియు కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోయక జగదేశ్వరుల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వైద్య కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని జన సైనికులు ఉద్యమించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం గోబ్యాక్, సీఎం గోబ్యాక్ అంటూ జనసేన ప్రతినిధులు నినాదాలు చేశారు. జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, మాజీ మంత్రి పడాల అరుణ,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వారిని అరెస్టు చేసి బండపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిపై కేసులు నమోదు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉండగా ఈ రోడ్డులో కవ్వింపు చర్యలకు వైసీపీ పాల్పడుతుందని తెలుగుదేశం పార్టీ విజయనగరం మండల అధ్యక్షులు బొద్దుల నరసింహరావు ఆరోపించారు. నియమ నిబంధనల నడుమ శాంతియుతంగా నిరసన దీక్షలు చేపడుతున్నామని, అయినా సరే ఈ రోజు వైసీపీ నేతలు ఇదే రోడ్డులో వాహనాలతో భారీ ర్యాలీగా వెళ్లారని, వారికి 144 సెక్షన్ వర్తించదా అంటూ ప్రశ్నించారు. తెలుగు తమ్ముళ్ల నిరాహార దీక్షలకు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, లోక్సత్తా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసెట్టి బాబ్జీ సంఘీభావాన్ని తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీన శుక్రవారం బొబ్బిలి నుండి సింహాచలం వరకు జరిగే పాదయాత్రలో అందరూ పాల్గొనాలని బేబీనాయన పిలుపునిచ్చారు. ఇదిలే ఉండగా చంద్రబాబు జైలు నుండి విడుదల కావాలని తెలుగు తమ్ముళ్లు జన సైనికులు జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. గజపతి నగరంలో కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లిమర్లలో పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి ఆధ్వర్యంలో దుర్గాదేవి ఆలయంలో పూజలు చేసి దుర్గామాత ఆశీస్సులు చంద్రబాబు నాయుడికి ఎల్లవేళలా ఉండాలని మహిళలంతా అమ్మవారిని వేడుకున్నారు. బేబీనాయన ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి ఆలయానికి చేరుకుని చంద్రబాబు నాయుడు పేరు మీద అర్చన చేయించి తదుపరి ఆలయం వెలుపల 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సీతానగరం మండలం జోగంపేట గ్రామానికి చెందిన మునిగి సుబ్బమ్మ చంద్రబాబు నాయుడికి బెయిలు రావాలని సూర్యనారాయణ మూర్తికి మొక్కుకున్నట్లుగా చెప్పారు. చంద్రబాబు అరెస్టు పట్ల ఆవేదన వ్యక్తం చేసి కన్నీరు మున్నీరయ్యారు. తెలుగుదేశం పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీనాయన్ వద్ద తన బాధను వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గీత ఆధ్వర్యంలో నగరంలోని పైడితల్లి అమ్మవారి గుడిలోని రింగ్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోని పూజలు నిర్వహించారు. మూడు లాంతల వద్ద మసీదులో ప్రార్థనలు చేశారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని బాబామెట్ట మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గజపతి నగరంలో తెలుగు యువత అధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో గణేష దేవాలయంలో పూజలు నిర్వహించారు. మొత్తంగా చూసుకుంటే తెలుగు తమ్ముళ్లలో ఉన్న నిస్తేజం తొలగిపోయింది. పోరాట పటిమ బయటకు వచ్చింది. వర్గాలకు అతీతంగా అందరూ ఒకే తాటిపైకి వచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీకి శుభ పరిణామమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయనగరం కీర్తి ప్రతిష్టలను ప్రపంచమంతా వ్యాపింపజేసిన మహాకవి గురజాడ. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేలు తలపెట్టవోయ్ అని గురజాడ కన్నా దేశభక్తిని ఎవరు ప్రబోధించగలరు? సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ మహాకవి చేసిన హితబోధ అందరికీ వర్తిస్తుంది. రేపు గురజాడ జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం మీకోసం. మహాకవి గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21వ తేదీన విశాఖ జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో జన్మించారు. తల్లి కౌసల్యమ్మ, తండ్రి వెంకటరామదాసు. తండ్రి వెంకటరామదాసు విజయనగరం సంస్థానంలో పేష్కారుగాను, రెవెన్యూ సూపర్వైజర్గాను, ఖిల్లేదారుగాను పనిచేశారు. తండ్రి చీపురుపల్లిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, అంటే సుమారు 1872 వరకు అప్పారావు విద్యాభ్యాసం చీపురుపల్లిలోనే జరిగింది. అప్పారావు 1882లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1882 నుండి 2 ఏళ్ల పాటు ఎఫ్ఏ కోర్సును అభ్యసించారు. 1884 నుంచి 1886 వరకు బిఏ ఫిలాసఫీ అభ్యసించారు. ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకుని ఆ భాషపై చక్కటి పట్టు సాధించారు. గిడుగు రామమూర్తి పంతులు ఆయనకు ప్రాణమిత్రుడు. హైస్కూలు చదివే రోజుల్లోనే అప్పారావు శ్లోకాలు రాసే స్థాయికి ఎదిగారు. ఆయన ఆంగ్లంలో రాసే కుక్కు అనే పద్యం 1882లో పత్రికలలో ప్రచురించబడింది. పేదరికంలో ఉన్న అప్పారావుకు మహారాజా కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర శాస్త్రి తన ఇంట్లో వసతి కల్పించడమే కాకుండా భోజనం కూడా పెట్టి ఆదుకున్నారు. 1883లో అప్పారావు రాసిన సారంగధార అనే ఇంగ్లీషు పద్యకావ్యం ప్రచురించబడింది. అప్పారావు తన సోదరుడు శ్యామలరావుతో కలిసి విజయనగరంలో గల ఇండియన్ లీజరవర్, తెలుగు హార్స్ అనే పత్రికలకు ఇంగ్లీషు పద్యాలు రాసి పంపించేవారు. ఆయన రచనలను మెచ్చుకుని కలకత్తాకు చెందిన రీన్ అండ్ రయ్యత్ అనే పత్రిక సంపాదకులు శంభుచంద్ర ముఖర్జీ తన పత్రికలో పునర్ముద్రించారు. ఆ తర్వాత అప్పారావు రాసిన చంద్రహాస అనే ఇంగ్లీషు కావ్యాన్ని ఇండియన్ లీజరవర్ సంపాదకులు గుండుకూతి వెంకటరమణయ్య ఎంతో మెచ్చుకుని ప్రచురించారు. చదువు పూర్తయిన వెంటనే మహారాజా పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. 1885లో అప్పల నరసమ్మతో వివాహమయ్యింది. 1886లో ఆ పాఠశాలకు సెలవు పెట్టి డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్క్ గా ఉద్యోగంలో చేరారు.
1887లో విజయదశమి నాడు మహారాజా కళాశాలలో 4వ గ్రేడు లెక్చరర్ గా చేరారు. 1887లో అప్పారావుకు మహారాజా ఆనంద గజపతిరాజుతో పరిచయ భాగ్యం కలిగింది. 1891లో 3వ గ్రేడ్ లెక్చరర్ గా పదోన్నతి లభించింది. 1892 ఆగస్టు 13వ తేదీన కన్యాశుల్కం తొలి కూర్పును ప్రదర్శించారు. 1894లో ఆయన రాసిన శ్రీరామ విజయం అనే సంస్కృత నాటకానికి రాసిన సమీక్ష తెలుగు హార్స్ లో పీఠికగా ప్రచురించబడింది. 1895 నుండి అప్పారావు ఆయన దినచర్యలను డైరీలో రాయడం మొదలుపెట్టారు. 1896లో ప్రకాశిక అనే పత్రికకు సంపాదకునిగా డిక్లరేషన్ను నింపారు, కానీ ఆ పత్రిక వెలువడలేదు. 1897లో హరిశ్చంద్ర అనే ఆంగ్ల నాటకానికి పీఠిక రాశారు. 1897లో కన్యాశుల్కం నాటికను ముద్రించిన దానికి ఆనంద గజపతిరాజుకు అంకితమిచ్చారు. 1897లో ఆనంద గజపతి మరణించడంతో ఆయన అక్క అయిన అప్పల కొండయాంబ వద్ద అప్పారావు అంతరంగిక కార్యదర్శిగా ఉద్యోగం లభించింది. 1903లో సంతానం లేకుండా చనిపోయిన ఆనంద గజపతి తల్లి అలక రాజేశ్వరికి దత్తత చేసుకునే హక్కును ఇచ్చారు. అయితే అది చెల్లదని దాయాదులు కోర్టులో దావా వేశారు. 1913 వరకు కోర్టు కేసు జరుగుతూనే ఉంది. చివరకు గురజాడ చొరవతో రాజీ అయింది. 1913 ఫిబ్రవరి 12వ తేదీన పదవీ విరమణ చేశారు. 1915లో అప్పారావు నూతన గృహంలోకి ప్రవేశించారు. 1915 నవంబర్ 30వ తేదీన మహాకవి గురజాడ తుదిశ్వాస విడిచారు. ఆ కలం శాశ్వతంగా నిలిచిపోయిన ఆ కలం నుండి జాలువారిన రచనలు ఆ చంద్రతారకం ఉంటాయి. గురజాడ మన ప్రాంతానికి చెందినవారైనందుకు మనందరం గర్విద్దాం. నగరంలోని 50వ డివిజన్ పరిధిలోని దోబీ ఖానా నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ కొలగట్ల శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న దోబీ ఖానాతో రజుగా వృత్తిదారులకు ఎంతో ఉపయోగకరమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోనల్ ఇన్ఛార్జ్ రాజేష్ మాట్లాడుతూ రజుగా వృత్తిదారుల కోరిక మేరకు దోబీ ఖానా ఏర్పాటుకు డిప్యూటీ స్పీకర్ కొలగట్ల చూపించారు అభినందనీయమని తెలియజేశారు. గతంలో దోబీ ఖానా లేకపోవడంతో రజుగా వృత్తిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని ఆయన అన్నారు. రజుగా వృత్తిదారుల సంఘం నాయకులు మాట్లాడుతూ అడిగిన వెంటనే దోబీ ఖానా ఏర్పాటుకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చొరవ చూపడంతో కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిధుల నుండి దోబీ ఖానా నిర్మాణానికి 9,90,000 రూపాయలు మరి ప్రీతం నాయకులు, విజయనగరం శాసనసభ్యులు, కోలగట్ల ఏర్పాటు సంఘం మంజూరు చేయడం జరిగింది. దోబీ ఖానా లేక ఇక్కడున్న దోబీలు అందరూ ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి ఇక్కడున్న స్థలంలో దోబీ ఖానా నిర్మాణం చేసి మరి వాళ్ళ అవసరం తీర్చే కార్యక్రమం మరి బ్యాక్వర్డ్ క్లాస్ నిధుల నుండి చేయడం సంతోషదగ్గ విషయం. ఇదే కాకుండా ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు, విజయనగరం సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలకి మరి వీరభద్ర సింగ్ గారి నాయకత్వంలో పట్నం అన్ని విధాల అభివృద్ధి చేస్తుందని ఈ సందర్భంలో తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లా వద్ద విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీసీఎల్ నాయకులు 8వ రోజు రిలే నిహార్దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంది మురళీనాయుడు, శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. రాష్ట అభివృద్దిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో కృషి చేశారని తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతుగా నిరసన చేపడుతున్నారన్నారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పార్టీ అరెస్ట్ లో ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ అరెస్టుకు నిరసనగా మా బీసీ సోదరులందరూ కూడా ఈరోజు నిరసన దీక్షలో ఇక్కడ జిల్లా పార్టీ ఆఫీసులో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిపై తప్పుడు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేకుండా అర్ధరాత్రిప్పుడు మరి అరెస్ట్ చేయడం దాన్ని మరి మా బీసీ సోదరులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన కాడి నుంచి తోడు నీడగా పార్టీకి మేము, మాకు పార్టీ అండగా ఉంటూ మరి ఈరోజు బీసీ లీడర్లు అందరూ కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగారంటే అది తెలుగుదేశం పార్టీ. మరి అలాగే సంక్షేమం, అభివృద్ధి, ఈరోజు ఐటీ రంగాలకి మా బీసీ మా
పిల్లలు కానీ మా సోదరులు కానీ ఈరోజు వెళ్ళారంటే అది చంద్రబాబు నాయుడు బిక్సే తప్ప ఇంకొకరిది కాదని మేము ముక్తంగా చెప్పక తప్పదు. ఈరోజు ఎవరైనా అభివృద్ధి చెందారంటే అది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత బీసీలు అందరూ కూడా అభివృద్ధి చెందారు. మరి అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో తోయడం వల్ల ఈరోజు బీసీ సోదరులు కూడా బీసీ సోదరులు అందరూ ఇక్కడ ఏర్పాటు అయ్యి అన్ని కులాల వారు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కారణం లేకుండా ఏదో కక్షపూరితంగా అరెస్ట్ చేశారు తప్పించి ఆయన ఎటువంటి కుంభకోణాలను చేయలేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు నిర్విరామంగా శ్రమించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజు మా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి ఈయన చేసే కార్యక్రమాలను వాళ్ళు ఆదర్శంగా తీసుకుని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేసుకున్న మహానాయకుడు మా నాయకుడు. అదేవిధంగా ఈ రోజు బీసీలు మీ బైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే కేవలం మా తెలుగుదేశం పార్టీ వల్ల మా బీసీలు అందరం కూడా ఈరోజు నాయకులు అయ్యాం. అదేవిధంగా మా బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో బీసీలకు ఎటువంటి వాల్యూ లేదు, వాళ్ళకి ఎటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయో ఎటువంటి అవమానం జరుగుతున్నాయో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల బీసీ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అందుకని మళ్ళీ మా బీసీలు అందరం కూడా మళ్ళీ మా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జైలు నుంచి విడుదలయ్యి మళ్ళీ 2024 అధికారం వచ్చి మళ్ళీ మా బీసీలు అందరికీ కూడా రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి మాకు రక్షణగా ఉండాలని మేము సమాపకంగా కోరుకుంటున్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు, జైల్లో నిర్బంధనాన్ని నిరసిస్తూ పార్వతీపురం మంజం జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ బోనేల విజయచంద్ర ఆధ్వర్యంలో 11వ రోజు నిరసన దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టును మన రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచం, దేశం మొత్తం ఖండిస్తుందని తెలియజేశారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొంది చాలా మంది లక్షల జీతాల్లో ఉద్యోగాలు పొందామని, చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామ్యమని తెలిపిన ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు తెలిపారని పేర్కొన్నారు. వైసీపీ పతనం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోషిని చెప్పారు. పదకొండవ రోజు మేము సంఘీభావం సామూహిక రిలే నిరాహార దీక్ష చేయడం, 11 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హత్య జరుగుతూనే ఉంది. రోజున మీ స్వచ్ఛందంగా కార్యకర్తలే కాక అభిమానులే కాక రాష్ట్రం దాటి ప్రపంచం మొత్తం ఏకతాటిగా బాబు గారు అరెస్టు అక్రమం అని అరుస్తున్న ఈ బుద్ధులేని గవర్నమెంట్, ఎద్దేవ చేసిన ఈ గవర్నమెంట్ ఎలా తయారైందంటే తనకు నేనే నియంత్రణని, అంటే ఇంతకుముందు తోటకాళ్ళు తెచ్చిందో మన ఏ మహారాజు లూటు వహించినట్లు మనోడు కూడా రాష్ట్రం ఇంత కుతుకుతులు ఆడుతున్న ఇంట్లో కూర్చుంటూ పబ్జి ఆడుకుంటున్న మన జగన్ రెడ్డి గారికి ఇప్పుడైనా కళ్ళు తెరవాలి, చేసిన తప్పుదానికి ఇప్పుడైనా తొందరగా బయటకు రావాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంచిగా చెప్తున్నాను, భూస్థాపితం అవ్వకుండా ఎక్కడో దగ్గర మీ పార్టీ ఉండగలుగుతుందని కోరుకుంటున్నాను. వచ్చే మ్యాండేట్ ఎలాగుంటుందంటే ఒక 20 సంవత్సరాల వరకు వైఎస్ఆర్ సీపీ లేకుండానే రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ ఎలాగొస్తుంది. ప్రజలందరూ చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని విజయనగరం మాజీ శాసనసభ్యురాలు మీసాల గీత పేర్కొన్నారు. నగరంలోని 43వ డివిజన్ పాలనగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు బూర్లి విజయభాస్కర్ ఆధ్వర్యంలో రిలే నిర్దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దీక్షలకు గీత సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించిన వ్యక్తి చంద్రబాబు అని, అలాంటి వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుమని మండిపడుతున్నారు. తెలుగుదేశంతోనే అభివృద్ది సాధ్యమని ప్రజలు గ్రహించారన్నారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్రోతు సన్యాసరావు, మజ్జి త్రినాథ్, కర్రోతు కనకరాజు, పిల్లా గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా జాతీయ స్థాయి నాయకుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఈరోజు ఆయన్ని ఇన్ని రోజులు రిమాండింగ్ మీద ఉంచడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు కరెక్ట్? ఇది 317 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా దోచేశారని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం ఇంత అరాచకంగా నీచమైన పరిపాలనతో ఒక 72 సంవత్సరాల వ్యక్తిని ఈ విధంగా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? 43,000 కోట్లు తిన్న జగన్ బయట హ్యాపీగా తిరుగుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక జాతీయ స్థాయి నాయకుడైనా ఈరోజు ప్రపంచ స్థాయి నాయకుడు అయ్యారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్, ఈరోజు అదే ఆంధ్రప్రదేశ్ తాలూకా పరిస్థితి రాక్షస పరిపాలన, రావణ కాష్టం అయిపోయింది. దయచేసి ప్రతి తెలుగు పౌరుడు కూడా గమనించండి,
ఇది గమనించి రేపు రానునే భవిష్యత్తు మీ భావితరాలకి వాలి భావితరాలకి అందించేలాగా ఓటు వేసి బాబు గారిని గెలిపించండి. నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఎప్పుడు కూడా రాష్ట్ర దేశ అభివృద్ధిని కాంక్షించి తపనపడి నిరంతరం శ్రమిస్తూ ఉంటారో అటువంటి మా నాయకుడి మీద లేనిపోని అవినీతి ఆరోపణలతోని రిమాండ్కి పంపించడం అనేది దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్న విషయం. మరి అటువంటి దాంట్లోని భాగంగానే ఈరోజు కూడా మరి ఇక్కడ విజయనగరంలోని నిరాహార దీక్షకి మరి సోదరుడు బూలు భాస్కరరావు గారి ఆధ్వర్యంలోని మరి ఆ వార్డులోని ఈ నిరాహార దీక్షలు చేస్తున్న విషయం, మరి వారికి మద్దతుగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. జగనన్నకు చెప్దాం ప్రజా వింతుల కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించే చర్యలో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జగనన్నకు చెప్దాం కార్యక్రమం తొలిసారిగా ఎస్కోట మండల కేంద్రంలో నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి 52 వింతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్డీఓ ఎంవి సూర్యకళ, జిల్లా పరిషత్ సీఓ రాజకుమార్, మండల ప్రత్యేక అధికారి సుదర్శన్ దొర తదితరులు పాల్గొని ప్రజల సమస్యలను సావధానంగా విని వారి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు తగిన పరిష్కారం నిమిత్తం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ స్థాయిలో మండల స్థాయి మూడవసారి జగనన్నకు చెప్దాం కార్యక్రమం కొమరాడ మండలంలో నిర్వహించారు. జిల్లా అధికారులందరూ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో మండలాల్లో నిర్వహిస్తున్న మూడవ జగనన్నకు చెప్దాం కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. మండల ప్రజలు వ్యక్తిగత సామాజిక సమస్యలపై వింతలు స్వీకరించారు. పార్తీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి కె హేమలత ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. గురజాడ ఇంటిని ఆధునీకరించాలని లోక్సత్తా పార్టీ రాష్ట అధ్యక్షుడు బిసిటి బాబ్జీ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్ తో మాట్లాడుతూ విజయనగర కీర్తిని ఇనుమడింపజేసిన గురజాడ జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలని కోరుతున్నారు. ప్రపంచ దేశాలకి ఒక దిక్సూచించినటువంటి గొప్ప వ్యక్తి మహాకవి గురజాడ. ఆ గురజాడ 161వ జయంతి రేపు. ఈ గురజాడ 161వ జయంతిని పురస్కరించుకొని నేను గడిచిన 15 రోజుల క్రితం గురజాడ ఇంటిని సందర్శించాను. సందర్శిస్తే నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కనిపించాయి. ఒకటి, లోపల తలుపులన్నీ ఊడిపోయి ఉన్నాయి, గచ్చులన్నీ పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. బోమన కరుణాకర్ రెడ్డి అంటే టీటీడీ చైర్మన్ ఇప్పుడుగా ఉన్నారు, ఆయన ఒక 5,000 పుస్తకాలు పంపించారు. గురజాడ కన్యాశుల్కం పుస్తకాలు, ఆ పుస్తకాలు చెదపట్టున్నాయి. అక్కడ బీరువాలు లేవు. గురజాడ ఇంటిని ఆనుకొని అభివృద్ధి చేస్తామని చెప్పి గురజాడ వారసుల దగ్గర తీసుకున్న భూమిలో కంప్లీట్గా పురావస్తు శాఖ వాళ్ళు వదిలేస్తే అక్కడ పిచ్చి మొక్కలు, పందులు, ఆటో స్టాండు, అలా తోవను పోయేవాళ్ళు పాసపోసే ప్రాంతంగా తయారైంది. చాలా ఆవేదన చెందాను. ప్రపంచ దేశాల్లో షేక్స్పియర్ ఎంత గొప్పవాడో మన గురజాడ కూడా అంతే గొప్పవాడు. రేపు జయంతి, మళ్ళా పెద్దలంతా రంగంలో దిగుతారు. జిల్లా అధికార యంత్రాంగం అంతా సున్నాలేస్తారు, రంగులేస్తారు, పువ్వులు కడతారు, మళ్ళా వదిలేస్తారు. అర్ధంత వరకు గుర్తుండదు. మళ్ళా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెబుతూ గురజాడ వాడిన పుస్తకం కళ్ళద్దం, ఆ గురజాడ ఇంటి దగ్గర నుంచి గురజాడ విగ్రహం వరకు నడిచొస్తారు. పిల్లలందరి చేత చప్పట్లు కొట్టిస్తారు, మళ్ళా గురజాడ దేశభక్తి గేయాన్ని పాడిస్తారు, అక్కడితో మర్చిపోతారు. నేను అందరినీ కోరుతున్నాను, దయచేసి గురజాడకి గౌరవం పెరిగేటట్టు, గురజాడ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, గురజాడ ఇంటిని ఆధునీకరించండి, గురజాడ పేరు పైన టూరిజం స్పాట్ చేయండి, గురజాడ పేరు పైన ఆధునిక ఆడిటోరియం నిర్మించండి. దీనికి ప్రభుత్వం 100,000,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంతా కలిపితే ఒక 20-30 కోట్ల రూపాయలు, 2-3 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. దీన్ని కూడా ఆ మాత్రం చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే చేయగలదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఉపసభాపతి వీరభద్ర స్వామి గారు కానీ,
జిల్లా నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ గారు గాని అందరూ మన విజయనగరం కీర్తిని అఖండ వ్యాప్తంగా విస్తరించాలంటే గురజాడ ఇంటిని ఆధునీకరించాలని గురజాడ పేరుని ఈ తరానికి తెలిసేలా తగిన ప్రయత్నాలు చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలు 20 సంవత్సరాల కళ సాకారం చేశారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గైపునగరంలో తోటి మహిళలతో ఆమె ఆనందాన్ని పంచుకుంటున్నారు. 2014లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లలేకపోయిందని ఆమె అన్నారు. నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళా సాధికారత బిల్లు తీసుకువచ్చి మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని తెలియజేశారు. వినాయక చవితి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కొన్ని నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజయనగరం డీఎస్పీ గోవిందరావు తెలియజేశారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్ తో మాట్లాడారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు జరిపేవారు పోలీసుల అనుమతి తప్పనిసరని చెప్పారు. ఎన్ని రోజులు వినాయక ఉత్సవాలు జరుపుకోవాలనుకుంటే అన్ని రోజులు 100 రూపాయలు చొప్పున చలానా తీయవలసి ఉంటుందన్నారు. వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్ బాక్సులు నిషేధమని తెలియజేశారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ట్రాఫిక్ సమస్య లేకుండా సంబంధిత ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని ఆయన కోరుతున్నారు. మైక్ పెట్టినట్లయితే అందరూ ఈ భక్తిభావంతో ఈ విగ్రహాలను పెట్టి చాలా ఉత్సాహంగా అన్ని చోట్ల కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఎక్కడైతే విగ్రహాలు పెడుతున్నారో వాటికి కొన్ని ఆంక్షలు విధించడమైనది. ఆ ప్రకారం కంపల్సరిగా మైక్ పెట్టినట్లయితే కంపల్సరిగా పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులకి చలన కట్టి పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే విగ్రహాలు పెడతారో అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. ఫైర్ సంబంధించి కూడా ఇసుక ఫైర్ ఎక్విప్మెంట్ కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా నైట్ టైం కూడా ఒక మనిషి కంపల్సరిగా ఆ విగ్రహం దగ్గర కాపలా ఉండాలి. మళ్ళీ ఏ రోజు తలుపుతారో మా ముందు కూడా చెప్పి అదే రోజు ఒక రూట్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు మాకు ఇస్తారో ఆ నదిలో కానీ చెరువులో కానీ అవి నిమజ్జనం చేయాలి. డీజే అయితే లేదండి. మరి ఎక్కడో ఉన్నప్పటికి కూడా అది కొద్దిగా లిమిటెడ్ సౌండ్ దాని సిస్టమ్ మాకు ఏదైతే రూల్స్ ప్రకారం దాని ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ అబ్సీన్ డ్యాన్సులు కానీ ఏమి ఉండకూడదు. విజయనగరం పట్టణానికి చెందిన ఎస్ రవి అనే వ్యక్తి సెప్టెంబర్ 16వ తేదీన ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లే రోడ్డుపై నడుచుకుని వెళ్తూ ఉండగా 3 వ్యక్తులు స్కూటీపై వచ్చి అతన్ని అడ్డగించి చేతులతో కొట్టి కత్తితో బెదిరించి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించగా అతని వద్ద డబ్బులు లేకపోవడంతో చేతిలో గల 1 ప్లస్ మొబైల్ పట్టుకుని పారిపోయినట్లు వంటం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారు విజయనగరం పట్టణం పడమట్టి బల్జీవీధికి చెందిన వ్యక్తులుగా గుర్తించి 3లో 1 టాలాడ దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని వంటం పోలీసులు అరెస్ట్ చేసి 1 ప్లస్ మొబైల్ ఫోన్ను స్కూటీని అతని వద్ద నుండి రికవరీ చేసి రిమాండ్కి తరలించినట్లుగా సిఐబి వెంకట్రావు తెలియజేశారు. పరారీలో ఉన్న మిగిలిన 2 నిందితులను గుర్తించి గాలిస్తున్నామని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని తెలియజేశారు. ఈ కేసులో ఎస్ఐ అశోక్ కుమార్ మరియు ఇతర సిబ్బంది క్రియాశీలకంగా పనిచేశారని సిఐ తెలియజేశారు. నగరంలోని 51 డివిజన్లో వైఎస్ఆర్ కాలనీలో శ్రీ వరసిద్ది వినాయక వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యూత్ లీడర్ కనకల సంతోష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంలో కొలువుదీరిన వినాయకుడు దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నాగుపాము ఒకటి మండపం ముందు పెట్టిన ఈశ్వరుడు మెడలో చుట్టుకుని ఉంది. భక్తులు అనుమానం వచ్చి చూడగా పామును గుర్తించారు. భక్తితో మొక్కిన భయంతో ఆ పామును పట్టే వ్యక్తికి పిలిచి తీయించి దూరంగా విడిచిపెట్టారు.
మన వైఎస్ఆర్ నగర్ ప్రత్యేకత ఏంటంటే మాకు గత 11 సంవత్సరాల నుంచి ఎంతో ఘన విజయంగా ప్రతి సంవత్సరం వినాయకుడిని మేము ఇక్కడ పెట్టి ఇన్ని పూజలు చేసి ప్రత్యేకత మా అందరికీ మీకు తెలిసిందే. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఒక రూపాన్ని మేము తీసుకొచ్చాం ఆ ఏడుకొండల వాడిని. అదేవిధంగా నిన్న ఈరోజు చాలా ఘనంగా పూజలు జరిగాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆ నాగదేవత మా వద్దకు వచ్చి మాకు ఆశీస్సులు ఇచ్చింది. అది ఎంతో మాకు అదృష్టమైంది. ఎందుకంటే ఇక్కడ ఇంత కష్టపడి 2 రోజుల నుంచి పూజల్లో కానీ ఆ పందిరేయడం కానీ ఏదైనా మా యూత్ కుర్రలందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అందరికీ దేవుడి ఆశీస్సులు కలగాలి అని ఒక ఇదితో మేము చేశాం. ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక నవరాత్రాలు ఎంతో దిగ్విజయంగా ఘనంగా మా ప్రజలందరూ ఇక్కడ యూత్ అందరి సహకారంతో కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఈ ఏడాది కూడా 11వ సంవత్సరం తిరుపతి సెట్ ఆకారంలో ఒక వెంకటరామూర్తి ఆకారంలో వినాయకుడిని జరిపబడింది. ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ మాకు సహకరించి ఇక్కడ యూత్ మీద ప్రత్యేకంగా అందరు కష్టంతో ఈరోజు ఇంత కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే మా పెద్దలు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి గారు మా నాయకులందరూ సహకారంతో అలవేళ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుగుతాయని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణులకు పలు రకాల సేవలు అందిస్తున్నామని విజయనగరం జిల్లా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మేనేజర్ నరసింహమూర్తి పేర్కొన్నారు. 18 సంవత్సరాల నిండిన బ్రాహ్మణులు జిల్లా సొసైటీ శాఖలో సభ్యత్వం తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. మన బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది బ్రాహ్మణ్ కార్పొరేషన్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనుబంధంగా ఈ సొసైటీలోనే మనం స్థాపించడం జరిగింది. సో ఈ సొసైటీలో ఏంటంటే ప్రతి ఒక్క బ్రాహ్మణ్కి డిపాజిట్స్ కానీ లోన్స్ కానీ ఏదైనా అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఓన్లీ మన బ్రాహ్మణ్ కోసం కాబట్టి మన జిల్లాలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణ్స్ కూడా ఈ సొసైటీలో మెంబర్స్గా చేరి సొసైటీ అభివృద్ధిలో వాళ్ళందరూ పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. నేటి మన సొసైటీలో మనము సుమారుగా ఇంచుమించుగా 100 కోట్ల రూపాయల టర్నోవర్లో మన సొసైటీ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది. సో దీంట్లో ప్రతి ఒక్క బ్రాహ్మణులు వాళ్ళ యొక్క పాత్ర పోషించి ప్రతి ఒక్కరు సొసైటీలో మెంబర్గా జాయిన్ అయ్యి సొసైటీ అభివృద్ధిలో అందరూ పాల్పంచుకుంటామని కోరుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే మనకి అరుంధతి గ్రూప్ లోన్స్ అని, అరుంధతి గ్రూప్ లోన్, వశిష్ట గ్రూప్ లోన్ అని ఉన్నాయండి. ఫస్ట్ గ్రూప్ లోన్స్ కింద 3 మగవాళ్ళు కానీ 3 ఆడవాళ్ళు కానీ సొసైటీలో మెంబర్గా జాయిన్ అయితే వాళ్ళు 45,000 రూపాయలు లోన్ అనేది తీసుకోవచ్చండి. ఆ తర్వాత వాళ్ళు కట్టిన అమౌంట్ బట్టి అమౌంట్ అనేది పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ పురోహిత మిత్ర అని, పురోహితుడికి 160,000 రూపాయలు, 4 పురోహితులు కలిపి 160,000 తీసుకోవచ్చండి. అట్లానే బిజినెస్ ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళు బిజినెస్ లోన్ 2 లక్షల రూపాయల వరకు మన సొసైటీ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే ఎవరైనా ఎడ్యుకేషన్ కావాలనుకుంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా మనం ఇవ్వడం జరుగుతున్నది. నెక్స్ట్ మార్ట్గేజ్ లోన్ కూడా ఎవరికైనా మార్ట్గేజ్ లోన్ కావాలి, అవసరం ఉంది, ప్రాపర్టీ మీద కావాలనుకుంటే 25 లక్షల రూపాయల వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎవరైనా డిపాజిట్ చేసుకోవాలనుకుంటే మనకి ఏ బ్యాంకులు కూడా ఇవ్వలేనంత వడ్డీ మనం 9% ఇంట్రెస్ట్ రేట్తో ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందండి. దళితుల్లో సమానత్వం రావాలంటే ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడిలుగా వర్గీకరించడం ఒకటే మార్గం అని జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి పొందూరు విజయరామారావు తెలియజేశారు. కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 59 ఎస్సీ ఉపకులాల్లో కేవలం 1 ఉపకులం మాత్రమే రిజర్వేషన్లో సింహభాగాన్ని అనుభవిస్తుందని తెలియజేశారు. మిగిలిన 58 ఉపకులాలు ప్రజల్లో పూర్తి స్థాయిలో వెనుకబడతలంలో మగ్గిపోతున్నాయని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ భోగి శ్రీను మాదిగ, ఎంఆర్పీఎస్ చీఫ్ ప్రిపల్ ఇన్ఛార్జ్ కె సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కృష్ణ మాదిగ్ గారు నిరహార దీక్ష చేపట్టారు. మరి ఈ పార్లమెంటు సెషన్లో ఈ శీతకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని భారతీయ జనతా పార్టీ వారిని కోరుతున్నాము. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అంధకారమయంలో వెళ్ళిపోయింది. ఎవరొచ్చినా మేము చేస్తామని చెప్తున్నారే కానీ ఎవరు కూడా ఇంతవరకు చేయడం జరగలేదు. మరి పేదవాడు పేదవాడులాగే ఉండాలా? పేదవాడు ఎదగకూడదా?
పేదవాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బ్రతకకూడదా? మరి పేదవాడు ఓటుల్ని ప్రతి ఒక్క పార్టీ కూడా ఏదో మబ్బిపెట్టి మసిపూసి మారేడు చేసి ఓట్లో తూట్లుగా మలుచుకుంటున్నారు. మరి మేము ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని, దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, మరి మీరైనా ఈ ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలుగా విభజించి మా పిల్లల భవిష్యత్తుని మీరు కోరుతారని మేమందరము కూడా ఈ రాష్ట్రం తరపున మరి దేశంలో ఉన్నటువంటి ఏలుతున్న ఏ పాలకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈనాటి వాజీ వార్తలు ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబుకు మద్దతుగా కొనసాగుతున్న దీక్షలు, పోస్ట్ కార్డు ఉద్యమం, సంతకాల సేకరణతోనూ చురుగ్గా వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్ళు. మండల స్థాయిలో జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రజల సంతృప్తి లక్ష్యంగా వింత స్వీకరిస్తున్నామన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహం, నిర్బంధ కాండపై టీడీపీ శ్రేణుల పోరుబాటుపై వాజీ ప్రత్యేక కథనం. విజయనగరం కీర్తి ప్రతిష్టలను సర్వవ్యాప్తం చేసిన మహాకవి గురుజాడ, రేపు గురుజాడ జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.